కనగ అమ్మా ఎందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా అనగా అనగనగా అమ్మా ఎందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పొర్రిగా గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా బుజిమా 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 రంగేడి బుజిమా 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 దివాళి బుజిమా 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 దిల్వాలి బుజిమా 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 పులుపుల్లి ఎప్పుడొస్తారని నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను సార్ ఏ నువ్వు ఎదురు చూడకపోతే నేను స్టేషన్కి రాలేనా పేరేంటి రాజు గారు సార్ ఈ గారేంటి అందరూ నన్ను గౌరవంగా పిలవాలని మా నాన్న పెట్టాడు సార్ మీ నాన్న పేరేంటి సన్నాసి సార్ సన్నాసి సార్ వాడెవడాడు దొంగ సార్ ఏం దొంగతనం చేశాడాడు చెడ్డీలు సార్ చెడ్డీ దొంగతనం చేయడం ఏంట్రా నాకు అది లేదు సార్ రాజుగారు ఈ దేశం ఎక్కడికి పోతుంది రాజుగారు ఇది అదే అర్థం కావట్లేదు సార్ ఏం దొంగతనం చేయాలో కూడా క్లారిటీ ఉండట్లేదు రాజుగారి మధ్య జనాలకి మా ఏరియాకి ఎస్ఐ వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం సార్ మీరెవరు ఈ ఏరియా మొత్తం మనదే సార్ మొత్తం మన నజర్ లోనే ఉంటది మీకు బొక్కే ఇచ్చి వెల్కమ్ చెప్తున్నా సార్ కానిస్టేబుల్ వీళ్ళందరినీ బొక్కలే వీళ్ళందరినీ బొక్కలే అదేం సార్ బొక్కే ఇస్తా బొక్కలే సారా 300 రూపాయలు బొక్కే ఇచ్చి నన్ను 365 రోజులు వాడేసుకుందాం అనుకున్నారా నేను కాకి డ్రెస్ వేసుకుంటే పైన వెళ్ళి కాకిలని కావు కావు మనవరా కామ్గా వెళ్ళిపోతాయి ఇంకోసారి బొక్కే గీకే తీసుకొని వచ్చావో నీ శవం మీద బొక్కే పెడతాను ఏమనుకుంటున్నావు మీలో చాలా ఫైర్ ఉంది సార్ ముట్టుకోకు కాలిపోతావు మీలాంటి ఫైర్ ఉన్న ఎస్ఐని సినిమాలో చూసాను సీరియల్లో చూసాను సార్ లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ మీలో ఉన్న ఫైర్ కి సెల్యూట్ చేస్తున్నాను సార్ ఫోన్ లిఫ్ట్ చేయవేంటి నువ్వు డ్యూటీలో ఉన్నానే దేశంలో నువ్వు ఒక్కడమే డ్యూటీ చేస్తున్నావా తల దించుకుంటున్నావేంటి తల పెట్టేతో గుమ్మం ముందు ముగ్గేయకుండా వచ్చేసావు ఎవడేస్తాడు సారీ మర్చిపోయాను సారీ అంటే సారీ నీ సారీ వచ్చి ముగ్గేస్తుందా ఏదైనా అంటే సారీ చెప్పడం మాత్రం ఏమి తెలియదు నీకు సారీ అంట పనికి మాలనోడు ఓ కాలమా ఇది నీ జాలమా రాజుగారు సార్ చూసారా మొత్తం చూశాను సార్ ఈ సిచ్యుయేషన్ చూసిన తర్వాత మీకేం అర్థమైంది మీ ఎంట్రీ వేరు ఇంట్లో వేరు అనిపించింది సార్
అవును రాజుగారు. మీ ఎంట్రీలో 60 అడుగుల విగ్రహంలా కనిపించారు సార్. మీ ఆవిడ ఎంట్రీతో 6 అడుగుల విగ్రహం అయిపోయారు సార్. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి రాజుగారు, ప్లీజ్. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఈ విషయం చెప్తే మీ పరివే కాదు సార్, అంటే డిపార్ట్మెంట్ పరివే పోతుంది సార్. ఊర్లో పులి పడిందనే వార్త కంటే స్టేషన్ లో పెళ్ళం పడిందనే వార్త హైలైట్ గా ఉంటుంది సార్. ఎందుకు రాజుగారు తలగొట్టుకుంటున్నారు? ఇక్కడ జరిగిన సిచువేషన్ మర్చిపోలేకపోతున్నాను సార్. మర్చిపోండి రాజుగారు, లేకపోతే నాకు ప్రాబ్లం వస్తాయి తర్వాత. ఓకే సార్, ఓకే సార్. సార్. ఏంటమ్మా? నేను ఒక ప్రాబ్లం మీద వచ్చాను సార్. నీ ప్రాబ్లం ఏదైనా మా ఎస్ఐ గారికి చెప్పమ్మా. ఆయన మామూలు ఎస్ఐ కాదు, ఆయన ఒక మండుతున్న అగ్నిగోళం, ఆయన ఒక తుఫాన్, ఆయన ఒక సునామీ. ఆయన పిల్లలకు కూడా భయపడ్డావు, పిల్లలకు కూడా భయపడ్డావు. నా పిల్లల గురించి ఆవిడ అడిగిందా? సారీ సార్. ఆయన ఎవరికి భయపడ్డు? నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. మా ఆయన మీద గృహహింస కేసు పెట్టడానికి వచ్చాను సార్. ఏ, ఏం చేశాడు? మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు సార్. రోజు నన్ను కొడుతున్నాడు సార్. ఏ, మీరు మమ్మల్ని కొట్టట్లేదా? మానసికంగా ఇక్కడ కొడుతున్నారు, ఇక్కడ కొడుతున్నారు, ఎక్కడెక్కడో కొడుతున్నారు కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటే మాట్లాడేది? ఒక రోజు గుమ్మం ముందు ముక్కు వేయకపోతే స్టేషన్ కి వచ్చేస్తావా నువ్వు? ఏ, ఒక రోజు ముక్కు నువ్వు వేయలేవా? మొత్తం పనులు నేనే చేయాలా? నువ్వు చేయవా? నువ్వు చేయవన్నా? ఆవిడ మీ ఆవిడ కాదు సార్. ఏ రాయితే ఏముంది రాజుగారు మన పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి? అన్ని రాళ్ళు ఒకే జాతికి చెందిన రాళ్లేగా ఇవన్నీ. మా ఆయన మీద కేసు పెడతారా లేదా? ఎన్ని రోజులు నన్ను డిమాండ్ చేస్తావు నువ్వు? ఎన్ని రోజులు డిమాండ్? భయపడాలి నీకు నేను? ఎన్ని రోజులు? సార్, ఆవిడ మీ ఆవిడ కాదు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన నీ వెర్సన్ నువ్వు చెప్పు, ఆయన వెర్సన్ ఆయన చెప్పాడు. నువ్వు వెళ్ళమ్మా. మరి మా ఆయన మీద కేసు? నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళమ్మా. మీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలి అనిపిస్తుంది సార్. రాజుగారు, ప్రతి మగాడి జీవితం పెళ్లి కాకముందు జాలిగా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ప్రతి మగాడి జీవితం జాలి పడేలా ఉంటుంది. బాగానే చెప్తున్నారు సార్. పెళ్ళాన్ని ఎందుకు సార్ కంట్రోల్లో పెట్టలేకపోయారు? సిటీని కంట్రోల్ చేసినంత ఈజీ కాదు రాజుగారు పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం. ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ జాబ్. Yes, it's very critical. ఏంటిది? ఏమైంది మళ్ళీ? చీరని ఇస్త్రీ చేయడం కూడా రాదా నీకు? ఈ ముడతలేండి. బానే లాగి లాగి చేశానే, ఎంత లాగి చేసినా ముడతలు పోలేదు. ఎక్కడో మైండ్ పెట్టుకుని ఇస్త్రీ చేస్తే ఎక్కడ ముడతలు పోతాయి? ఏం చేత కాదు నీకు? ఇస్త్రీ చేయడం చేత కాదు, ముగ్గేయడం చేత కాదు, ఒక్క పని చేత కాదు నీకు. జీరోవి నువ్వు. వాడు సరిగా కూర్చోలేదే. ఆపింకా ఈ ప్రస్టేషన్ కి ఏం తక్కువ లేదు నీకు? ఈ ప్రస్టేషన్ ని మానుకుని పనులు 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 సరిగ్గా చెయ్యి. సరిగ్గా రాదు కానీ ఏవేవో చెప్తాడు. మీరు మీ పెళ్ళాన్ని కొట్టలేకే కస్తారు. మీరు నన్ను కొట్టింది నాకు అర్థమైంది సార్. మీ పెళ్ళం మీద ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయేదాకా నన్ను కొట్టండి సార్. మీ గుండెకి తగిలిన దెబ్బల కంటే నా ఒంటికి తగిలిన దెబ్బలు పెద్ద గొప్పమేం కాదు సార్. కొట్టండి సార్, నన్ను కొట్టండి. ఒక మగాడికి ఇంకో మగాడే సాయం చేయకపోతే ఇంకెవరు సాయం చేస్తారు సార్? నీలాల కన్నులు కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి నిన్నెవరు పుట్టారు? నువ్వు జైల్లో ఖైదీవు కాదురా, నా గుండెలో ఖైదీవురా నువ్వు. సార్! రే, నీలాంటి వాడిని ఆగస్ట్ 15 రిలీజ్ చేయకూడదురా, డిసెంబర్ 15 రిలీజ్ చేసేయాలి. సార్ పోరా. వాడు నా మనసు దోచేసుకున్నాడు కాలేజ్ టెంపుల్. ఎక్స్క్యూజ్ మీ సార్. How can I help you? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం సార్. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోవట్లేదు సార్. ఎలాగైనా సరే మా పెళ్లి మీరే చేయాలి సార్. నువ్వే మాట్లాడవంట్రా. నేను మాట్లాడుతున్నాను కదా సార్. ప్లీజ్ సార్, మా పెళ్లి చేయండి సార్. వాడు నా ప్రాణం సార్. ముందు ప్రాణం ప్రాణం అని ముగ్గులో దుంపుతారు, దాని తర్వాత జీవితాంతం గుమ్మ ముందు మార్చేతా ముగ్గులు వేస్తారు. మీ గురించి తెలియదు అనుకుంటున్నారే మాకు? అది కాదు సార్. ఏంటి అది కాదు? చీర ఇస్త్రీ చేయకపోతే డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చేస్తావే నువ్వు? స్టేషన్ కి వచ్చేస్తావే నువ్వు? నేను నోకపోతే నీ తాతనా? నీ తాతనా? ఏమే చీర నేనే ఉతకాలి, బట్టలని నేనే ఉతకాలి, గిన్నెలు నేనే తోమితే మీరెందుకు? మళ్ళీ పిల్లని కనుక సార్, ఆవిడ మీ పిల్లం కాదు సార్.
అదేంటి సార్, ఇస్సే గారు అలా మాట్లాడుతున్నారు? ఆయన గాయపడిన సింహం అమ్మ, ఏ ఆడది కనపడినా తన వైఫ్ అనుకుని వైఫై ఇలా కనెక్ట్ అయిపోతున్నాడు. అది కాదు సార్, మా పెళ్లి చేయమని చెప్పండి సార్. ఇప్పుడున్న ఆయన మూడుకి మీ పెళ్లి కాదు, మీకు దినం చేస్తాడు. పద రమేష్, మనం వేరే స్టేషన్కి వెళ్ళిపోదాం. రాజుగారు వచ్చిన దగ్గర నుంచి వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజుగారు చూడండి, నాకంటే దారుణంగా ఉంటుంది, అర్థమైంది పోయింది రాజుగారు నాకు. సరే గానీ ఏ ఆడది కనపడినా అపరిచితుల్లో అయిపోతున్నారేంటి సార్? మీరు మనం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే పారాచూట్ వేసుకొని దూకేయచ్చు, పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే లైఫ్ జాకెట్ వేసుకొని దూకేయచ్చు, పెళ్ళాంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే దూకడానికి మన దగ్గర పారాచూట్లు లైఫ్ జాకెట్లు ఉండవు రాజుగారు. లైవ్ లో మన లైఫ్లు పోవడం తప్ప. డ్యూటీ అయిపోయింది, వెళ్దాం పదాం సార్ ఇంటికి. ఏంటి రాజుగారు ఇంటికా? అవును సార్. నేను ఇంటికి వెళ్తే మొత్తం పనులు నా చేత అది చేస్తుంది, మీకు తెలుసు కదా రాజుగారు. కావాలనే కదా నన్ను ఇంటికి వెళ్ళమంటున్నారు మీరు. నన్ను ఓదారుస్తున్న ఇండైరెక్ట్ గా నా పిల్లల్ని సపోర్ట్ చేస్తున్నట్టున్నారు కదా మీరు. అబ్బే లేదు సార్. మరి లేకపోతే ఏంటి రాజుగారు, ఇక్కడే ప్రశాంతంగా పడుకుంటా నేను. మీరు ఇక్కడ పడుకుంటే నేను మాత్రం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను సార్? సరే రాజుగారు, పడుకుందాం రాండి మరి. రాజుగారు వచ్చింది రాజుగారు, మళ్ళీ ఇది కరెక్ట్ గా చీకట్లోనే వచ్చింది రాజుగారు. ఇది ఏం చేస్తారు సార్? పెద్ద పెద్ద సమస్యలని చీకట్లోనే పరిష్కారం అవుతాయి రాజుగారు. నువ్వు వస్తావా, నన్ను ఈడ్చగలమంటావా? రాజుగారు సార్, నేను చెప్పేంత వరకు స్విచ్ ఆన్ చేయకండి రాజుగారు మీరు. అలాగే సార్. లేస్తావా లేవా? రాజుగారు సార్, మన స్టేషన్ లో ఎవడో దొంగ పట్టాడు రాజుగారు. అవునా సార్? పెళ్ళానిరా? నా పెళ్ళం లాగా ఏం మిమిక్రీ చేస్తున్నావురా నువ్వు? నువ్వు నా పిల్లమేంట్రా? ఇప్పుడు లైట్ వేయండి రాజుగారు. ఈ సిచ్యుయేషన్ చూసిన తర్వాత ఏమనిపించింది? వెలుగులో ఉన్న పిల్లి చీకట్లో పులవుతుందని తెలిసింది సార్. నాకు తెలియక అడుగుతాను, మీ భార్య లైట్ తీసేసుకుంటారు ఎందుకు సార్? ధైర్యం ఉన్న మగాడు పిల్లాన్ని చొక్కా తీసి కొడతాడు, నాలాగా ధైర్యం లేని మగుడు ఇలాగ లైట్ తీసే కొడతాడు రాజుగారు. బాబు గారు బాగుంది, నాకు లాస్ట్ బిట్ బాగా నచ్చింది. నచ్చుతుంది లేదు లైట్ లాప్ చేసి బాగా. రోజా గారు మీకేదా అనిపించింది? ఫస్ట్ బాగుంది, విమెన్ పవర్. కానీ తర్వాత చూస్తే వెన్నుపోటు పొడిచారు, చూసావా? లైట్ లాపేసి కొట్టడం అనేది టూ మచ్, అంటే మన నేరుగా ఎదుర్కోలేరు వీళ్ళు, మనమే గ్రేట్. ఇప్పుడు ఆర్పీ చేయబోయే స్కిట్ కావాలి కాస్ట్యూమ్స్, దానికి మన డైరెక్టర్స్ ఇచ్చేసారు లైసెన్స్. ఆడియన్స్ ఆనందం కోసం ఉన్నాయంట చాలా పంచెస్, అయితే చూడాల్సిందే వీళ్ళ స్కిట్ ప్రెజెన్స్. ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పీ అండ్ టీమ్. ఏంద్రా మోతీగానే వాసన వస్తుంది సార్, బిస్కెట్ల వాసన. ఆర్పి కాస్ట్యూమ్స్ ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ కాస్ట్యూమ్స్. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒక రోజు వరుణ్ బాబు గారు వచ్చారు, ఏమో ఆర్పి నాకు జెంటిల్మెన్ డ్రెస్ కావాలి, డిజైన్ చేసి పెడతామన్నారు. వరుణ్ బాబు ఆ మాత్రం దానికి ఇక్కడ దాకా రావాలా, మీ నాన్నగారి రూమ్ లో హ్యాంగర్ ఉంటది కదా, అది వేసుకుంటే సరిపోద్ది అన్నాను. అదేంటాను, ఈ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత జెంటిల్మెన్ ఎవరైనా ఉన్నారంటే ఒక నాబాబు గారు అని చెప్పాను. వరుణ్ బాబు గారికి ఎలాగో డ్రెస్ కొట్టలేదు, కనీసం నాగబాబుకి డ్రెస్ కుట్టారా? అందమైన డ్రెస్ అయినప్పుడు ఆయనకి డ్రెస్ ఎందుకురా బేవకూఫ్. బాగుంది సార్, బాగుంది. మీ అందరికీ తెలిసింది సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, మరి నాకు తెలిసింది వీళ్ళందరి చేత కూడా జేజేలు కొట్టించుకున్న జెంటిల్మ్యాన్, జెంటిల్మ్యాన్. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా అందంలో నాగబాబు గారి ముందు తల దించాల్సిందే. చట్టం ఇదే. బానే ఉంది సార్, కాకపోతే కొంచెం చప్పకుందేమో అనిపిస్తుంది ఇందాక డాడితో పోలిస్తే. ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రతి యువకుడు కోరుకునేది జాబు, ప్రతి యువతి కలలుగనేది నాగబాబు. జోగేశ్వర్ బాగుంది, జోగేశ్వర్ బాగుంది. నా ప్రతి స్కిట్కి ఇచ్చేది 7, అందంలో ఆయన మించిన మొనగాడే 7. నాకెందుకురా ఇవన్నీ, అంటే 7 ఇస్తున్నారు 10 ఇవ్వండి అని. అది ఎన్ని చెప్తున్నాడు? పాత బస్తీ నుంచి తెప్పించా ఉస్మానియా బిస్కెట్, బాగుండే లాస్ట్ బాబు వెళ్ళింది.
ఇలా చెప్పుకుంటూ పోతుంటే నేను ఎక్కడికి వెళ్తాను నాకే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా బాబు గారు రూమ్ లాగే వెళ్తారు, ఖచ్చితంగా బాబు గారు రూమ్ లాగే వెళ్తారు. ఇది కన్ఫర్మ్. నువ్వు కూడా రావచ్చు కదా. ఎలాగే మిమ్మల్ని మోసం రావడానికి రావాలి కదా. ఆ తర్వాత ఒక రోజు రోజా గారు ఆర్పి కాస్ట్యూమ్స్ ఫ్రెష్ బిస్కెట్ ఫ్రెష్ బిస్కెట్ ఒక రోజు రోజా గారు నా కాస్ట్యూమ్స్ కి వచ్చారు. ఏమో అప్పుడు కొత్త చీర కొన్నాను, కాస్త అంచుకి వాటికి డిజైన్ చేస్తావా అన్నారు. ఆవిడ అలా వెళ్ళారో లేదో వెంటనే ఒక గజ్జు దొంగ గన్న పట్టుకుని నా మీదకి తిరగబడ్డాడు. వాడు వెంటనే అక్కడున్న చీర యొక్క అంచు తట్టుకుని కింద పడిపోయినాడు. ఈ మధ్యలో వచ్చి పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు అర్థమైంది రోజా గారే కాదు, ఆవిడ చీర అంచు కూడా సమాజ శ్రేయస్సు కోసం డ్యూటీ చేస్తూనే ఉంటుందని చెప్పాను. తిరు తిరు రోజా గారు మంచితనం గురించి గొప్పతనం గురించి చెప్పారు. ఆవిడ అందం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చందమామకి మచ్చ ఉంటుంది తెలుసా, ఆ మచ్చ ఎలా వచ్చింది అనుకున్నావు? ఒకసారి చందమామ సడన్ గా రోజా గారు అందం చూసింది, ఊరి కళయా నిజం అనుకుని బొగ్గ గిచ్చుకుంది, అదే మరకైంది, చివరికి మచ్చ కూర్చుంది. జబర్దస్త్ స్టేజ్ కూడా తనను తాను గిచ్చుకొని ఉంటాడు సార్. ఎందుకలాగా మచ్చ ఇక్కడే కనిపిస్తుంది. ఎక్కడైనా పౌడర్ పూసుకుంటే అందంగా తయారవచ్చు, ఆ అందమే పౌడర్ పూసుకుంటే రోజా గారిలా తయారవచ్చు. బాగుంది బాగుంది భజన బాగుంది. ఎక్కడైనా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే అందంగా తయారవచ్చు, ఆ అందమే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే రోజా గారిలా తయారవచ్చు. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అజంతా శిల్పం కూడా రోజా గారి అందం చూస్తే కుళ్ళుకుంటుంది రా మనసులా. ఏమని సార్? అయ్యో మా శిల్పి విధంగా ఎందుకు చెక్కలేకపోయాడు, ఏమైనా తాగేసి పడుకున్నాడు అనుకుంటుంది. సార్ ఒక బిస్కెట్ అంతా అయిపోయింది సార్. ఉండరా లాస్ట్ లో ఒకటి ఉందా, నా స్కిట్ లో ఉండేది లేకు, ఆవిడే భగవంతుడు భూమి మీద పంపించిన అందాల బ్యాగు. మీరు ఇలా పంచలేసుకుంటూ పోతే తొందరగా సర్దుకోవాలి కూడా బ్యాగు, తొందరగా సర్దుకోవాలి కూడా బ్యాగు. తర్వాత నాకు నిజంగా బిస్కెట్ కావాలి ఈరోజు. బాగుంటది, అందరూ బాగుండాలి. నేను వింటా చెప్పు. ఒకరోజు అనసూయ గారు ఆర్పి కాస్ట్యూమ్స్ కి వచ్చారు. వచ్చి రాగానే ఏమో ఆర్పి చీరల ధర ఎంత అన్నారు. కాటన్ చీర 1000 రూపాయలు, పట్టు చీర 10,000 అన్నాను. నేను ఊరి చివరిలో చూశాను, కాటన్ చీర 10 రూపాయలు, పట్టు చీర 20 రూపాయలు రాస్తున్నాను. అమ్మ నువ్వు చూపింది బట్టల దుకాణం కాదు ఇస్త్రీ షాప్ అని చెప్పాను. ఆ తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఎక్కడికను సుయా పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే నాకు కోడి పందాలంటే ఇష్టం అనింది, అంత ఇష్టం అన్న. పోయిన సంక్రాంతికి అయితే ఒక కోడి మీద 1 కోటి రూపాయలు పెట్టానంది. ఆ తర్వాత ఏం జరిగింది తెలిసాను, ఆ కోడి ఆ 1 కోటి రూపాయలు బరువు మూలకి చచ్చిపోయిందని. నేను సినిమాలకి కాస్ట్యూమ్స్ కుట్టాను తెలుసా. అబ్బో ఏ సినిమాలు కుట్టారు సార్? లవ్ స్టోరీతో సినిమా స్టార్ట్ అయింది. నా డ్రెస్ డిజైనింగ్ చూసి క్లైమాక్స్ మార్చి గొప్ప హిట్ కుట్టారు తెలుసా. ఏ సినిమా సార్ అది? జన్మనీదే. ఆ కాన్సెప్ట్ ఆ కాస్ట్యూమ్ మీదేనా? మరి ఎవరు అనుకున్నావు? ఆ తర్వాత రాజమౌళి గారు ఒకసారి నా కాస్ట్యూమ్ షాప్ కు వచ్చారు. ఆర్పి బాహుబలి అనే సినిమా చేస్తున్నాను, దాంట్లో అవంతి గారు క్యారెక్టర్ ఉంది, దానికి ఒక రిచ్ శారీ డిజైన్ చేసి ఇస్తామన్నారు. నేను రిచ్ శారీ డిజైన్ చేసి చేతిలో పెట్టాను. అవంతిక క్యారెక్టర్ పక్కన పెట్టేసి ఇంకో క్యారెక్టర్ పెట్టి సినిమా పెద్దగొట్టారు. ఏ క్యారెక్టర్ సార్? పొలం ఎరుకునే దేవసేన. కానీ మేడం ఒక కాస్ట్యూమ్ కుట్టాను నేను, నా వల్లే పేరు మర్చి సినిమా కథ రాసుకున్నాను మేడం. ఏది అవతారా? లేదు లేదు, ఒక చీర కుట్టాను. చీర ఆ పక్క ఈ పక్క కుట్టియడం వల్ల హీరో నుంచి దాంట్లో కాళ్ళు పెట్టి కిందకి కాళ్ళు పోలే గిజ 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 కొట్టుకుంటా ఉన్నది. సాహసవీరుడు సాగర్ కన్య అటుగా వెళ్తున్న రాఘవేంద్రరావు గారు ఏదో బాగుందని అమ్మాయిని తీసుకుని సముద్రంలో పడేసినాడు. అదే సాహసవీరుడు సాగర్ కన్య. నీ టాలెంట్ నేను గుర్తించా. అంతే మేడం. వెనకాల ఆడలు కట్టేవేంట్రా. అంటే వచ్చేది ఎండాకాలం కదా, కాస్త గాలి ఫ్రీగా వెళ్తుందని కట్టాను. ఏమైంది ఇప్పుడా? అబ్బా మంచి చట్నాశం చేసావు కదా. ప్యాంట్ ఏంటి అలా కుట్టావు? ప్యాంట్ ఎలా కుట్టాను? జోబులు పెట్టాను, గుండెలు పెట్టాను, జిప్పు పెట్టాను. జిప్ పెట్టావు కానీ వెనకాల పెట్టావు. ఇది ఎలాగ నాశనం చేసావు కానీ కొత్త ప్యాంట్ కొట్టాలి. ఎన్ని మీటర్లు కుట్టు కావాలి? కొత్త ప్యాంట్ అంటే 7 మీటర్లు అవుతుంది. మనం 10 మీటర్లు తీసుకున్నావు కదా. అప్పుడంటే అలా అబ్బాయి పుట్టిన రోజు ఉంది, ప్రతి నెల పుట్టినరోజు వస్తుందా? పిల్లలంటే గుర్తొచ్చిందిరా. రేణి పిల్లలంటే నీకు ఎంత ప్రేమరా, పట్టణంలో చదివినా ఏకంగానే ప్రేమ బొంగ ఈ ఊర్లో వాళ్ళ దగ్గర దుబ్బేసిన గుడ్డలతో ఇలా బిడ్డలకు బట్టలు కుట్టించాడు, వాళ్ళు ఇక్కడ తిరిగితే ఎక్కడ దొరికిపోతారని చెప్పి పట్టణంలో చదివిస్తున్నాడు. ఈ నోట్ల మనవయ్యరా, చీరకు జేబు కూర్చున్నామరా. ఆ రంగడి షర్ట్ కి జేబు పెట్టబోయింది అనుకో, నీడకొచ్చింది అదే. జోబి విషయం పక్కన పెట్టు, ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ కుట్టాను కదా, ఎట్టుంది డిజైనింగ్? ఎంబ్రాయిడరీ కుట్టావు, లంగా కుట్టావు, లంగా కుట్టావు.
జనాలకు చూపిద్దామని చీర మీద ఎంబ్రాయిడింగ్ వేయమన్నమ్మ లంగా కుట్టిండు. ఇప్పుడు నేను ఏమని చూపించాలి, ఎవరికి చూపించాలి? ఎంబ్రాయిడరీ అంటే గుర్తుకొచ్చింది, అదే మన జమీందారు కొడుకున్నాడు సేంద్రియా, ఫస్ట్ పత్రిక కుట్టాడు కదా, ఏమన్నారు అదిరిపోయింది అన్నారు సార్. చూసారా సార్, వీడు కూడా ఒప్పుకున్నాడు అద్భుతంగా ఉందని. కాకపోతే డైపర్ మీద కాకుండా వేరే గుట్ట మీద కుట్టుంటే బాగుండేది అన్నారు. నా బిడ్డకు కిటికీల జాకెట్ కుట్టుమన్న కుట్టినవా? కుట్టా. మరి ఏమైంది, ఇచ్చి సావచ్చుగా? వచ్చేది ఎలాగో దోమల కాలం కదా, ఆ కిటికీలు కాస్త దోమ తెరేద్దామని ఆపానంతే. అరే నేను అన్నది ఆ కిటికీలు కాదురా, వెనుక నాడలు పెట్టుకుంటున్నా. మీటింగ్ లో చిరిగిపోతే నేను కవర్ చేస్తా, ఓకేనా? ఇలా అన్నారు బాగుంది, ఎక్కడ నా పరువు పోకూడదు. నువ్వు మీటింగ్ చెప్పుకో. ప్రేక్షకులందరికి కూడా నమస్కారం. ఈ రోజు నేను మీ అందరి దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నా యొక్క ఇప్పుడేం కరెక్ట్ గా కుట్టావురా కాబట్టి నా ప్రియమైన ప్రేక్షకులకి సోదరులకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎలక్షన్ లో నిలబడినంత కాలం మీరు నాకు ఓకే చెప్పండి రా. ఏమి కాస్ట్యూమ్స్ రా, ప్యాంటు షర్ట్ కలిపి కుడితే నేను ఎలా వెళ్ళాలి రా? రే నాకు తెలియకడతాను, ఏంటి వెతుకుతున్నావురా? ఇక్కడ సూది కనబట్లేదు, ఎక్కడ పోయిందని? సూది కుట్టారా? ఇరగ గుమ్మేశాడ్రా. ఒక రెండు నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఎందుకు? నెక్స్ట్ ఆల స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఆల స్టార్ట్ అవుతుంది. రోజా గారు, బిస్కెట్లు మీకేస్తే మా ఇద్దరు కడుపు నింపుకున్నాడు ఈరోజు. నాకైతే పొలమారింది అసలు ఆ బిస్కెట్లకి. అండ్ ఆర్పి, భలే తీసుకున్నావు అసలు కాన్సెప్ట్, చాలా బాగా అనిపించింది. సో కాస్ట్యూమ్స్ లో ఏం చేయగలరా అనుకున్నాను, గానీ ప్రకాష్ గారిని ఎక్కడ పడితే అక్కడ కుట్టేసి హిలేరియస్ గా పిచ్చి పిచ్చిగా నవ్వావు. కానీ మహిదర్ మాత్రం స్పాంటేనియస్ గా నీ మీద పంచులు వేసి వేసి మీ ఇద్దరు కాంబినేషన్ భలే ఉంది, వెరీ నైస్. బాబు గారు బాగా చేసావు. ఆర్పి బాగా చేసావు. అంటే బ్లాక్ కామెడీ అంటాం చేద, అది మళ్ళీ చూసేని వాళ్ళు. అంటే ఒక అతిశయక్తిగా చేయటం, దాన్ని రియాలిటీకి అప్లై చేయటం, అంటే యాక్చువల్గా జరగదు. కానీ దాన్ని బాగా చేసావు. తర్వాత ప్రకాష్ని కుట్టడం మాత్రం హిలేరియస్, బాగా చేసావు ఆర్పి, వెరీ నైస్ కామెడీ. పుట్టినప్పుడు కాదు నిజమైన పుత్రోత్సాహం, ఆ పుత్రుడు పెరిగి తండ్రికి మళ్ళీ పెళ్లి చేస్తే అది కదా నిజమైన పుత్రోత్సాహం అంటున్నాడు భాస్కర్. అయ్యే బాబోయ్, అంత పని మాత్రం చేయకండి అంటున్నాడు అప్పారావు. మరి తండ్రి కొడుకుల కదేంటో మనం చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ ఆఫీస్ టీమ్. నా చిరకాల మిత్రుడు దూరం అయిపోయాడు, అయినా చేరాల్సిన చోటికే చేరాడు. చూసుకోవాల్సిన వాళ్ళు వాడిని బాగానే చూసుకుంటే, ఎక్కడ మొదలెట్టాడో అక్కడికే వెళ్ళి చేరాడు. మొన్న రెండు రోజులు వర్షిణి, అదే వర్షం వచ్చినట్టే వచ్చినట్టు పోయి ఎంత బాధగా ఉంది, అంతా ఈ ప్రకృతి వైపరీత్యం వల్లే జరిగింది. పర్మనెంట్ గా పోయినా బాగుంది, తిరుమలా వెళ్ళింది, మెరుపులా వచ్చింది. ఎక్కడ చచ్చావురా? నాన్న తెల్ల తెల్లవారి దగ్గులేంటి? షుగర్ టాబ్లెట్ ఇయ్యరా. అయ్యో షుగర్ బీపీ. అరే లేవర్ లేవర్ లేవర్. నాన్న ఒక్కసారి చెప్పొచ్చు కదా, కిడ్నీ కిడ్నీ మొత్తం అన్ని టాబ్లెట్లు ఎత్తి నోట్లు. మిత్రుడు దూరం అయ్యాడు రా, బాధ. ఎవరే సునామీ సుధాకర్, నువ్వు ఇలాగే నా చేత సేవలు చేయించుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తాను. నువ్వు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకెళ్తే నువ్వు నన్ను జాయిన్ చేస్తున్నావు అనుకోర్రా, నేనే నిన్ను జాయిన్ చేస్తాను అనుకుంటారు. ఇది కరెక్ట్.
ఇవన్నీ పక్కన పెట్టు, నీకు ఈ వయసులో ఒక తోడు కావాలి, ఒక ఆవిడ పెళ్లి చేస్తా. ఒరే మరి నీ పెళ్లి ఎప్పుడురా? సరే మరి ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకున్నాం సరేనా? సరే లేపు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఏమన్నా ఉన్నారేంటి? మనకు పుట్టబోయే బంగారు కొండ కోసం కొత్త డైపర్స్, బేబీ ఆయిల్, 1-6 వరకు డ్రెస్సెస్, 6-10 వరకు డ్రెస్సెస్. మీ స్పీడ్ చూస్తుంటే 3 రోజుల్లోనే నన్ను తల్లించేసేటట్టు ఉన్నారు. వాట్ ఆర్ యు టాకింగ్? 3 రోజుల్లో కాదు, 3 గంటల్లో. 3 గంటల్లో. ఇంకా విషయం చెప్పనా? మనకు పుట్టబోయే బంగారు కొండ కోసం ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్స్ కూడా చేయించేసేసా. నన్నేం చేయమంటావురా? ఈ రోజు మా శోభను. నాకు కూడా నిన్ననే కదరా పెళ్లి అయ్యింది. నాన్న నీకు పెళ్లి అయ్యింది, అమ్మ నీకు సేవ చేయడం గురించి. ఓకే అర్థమైంది. ఆ జండు బాన్ తీసుకొని లోపల పద పట్టుకోవే. రిజల్ట్ ఫాదర్ ముందు పడుకొచ్చేటన్నాడు. మిగిలిన పాలు తాగేయాలి మనం. అమృతం రాయించుకున్నావా? 6 నెలల తరువాత. బావగారు ఎలా ఉన్నారు? నెలలు అయ్యిందిరా గదిలో దూరి, ఏం చేస్తున్నావు రా? మామయ్య గారు నమస్కారం. ఏమైనా విశేషం ఉందా లేదా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మామయ్య. అమ్మా అడ్వాన్స్ టెక్నాలజీ. ఏమైందమ్మా? మీ నాన్న అడుగు బాబు. నాన్న ఏంటి నాన్న ఇది? నీకు చిట్టి తమ్ముడినో చెల్లెలనో ఇస్తున్నా. ఇది ఆడవాళ్ళు చెబితే మగవాళ్ళు విని పులకరించాల్సిన సమయం రా. మీ అమ్మని అడగరా? అమ్మా నువ్వు పులకరించమ్మా. అబ్బా చేసినంత చేసి నన్ను చెప్పమంటారు ఏంటి? మీరే చెప్పండి. నీకు తమ్ముడు పుట్టబోతున్నాడు. నేను నెల తప్పాల్సిన టైంలో అత్తయ్య గారు నెల తప్పడం ఏంటి? నాకు సేవలు చేయాలి అత్తయ్య గారు. నేను అత్తయ్య గారికి సేవలు చేయాలా? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? సినిమా సినిమా జరుగుతుందండి. సినిమా? తండ్రి ఆరాటం, కొడుకు పోరాటం. వచ్చారుగా చూద్దురుగా రండి. ఇదిగో ఈ కుర్చీ నేను కూర్చోవలసింది, ఈ గాజులు నేను వేసుకోవాల్సింది, ఇక్కడ పూచిన గంధం నేను పూయించుకోవాల్సింది, అన్ని అత్తయ్య గారికి. దేవుడా కంగ్రాచులేషన్స్ అండి. తమ్ముడు కావాలా చెల్లి కావాలా? ఏదో ఒకటి కావాలి. అక్కడ అన్నాలు పెడతాను. నొప్పులు వస్తున్నట్టున్నదండి. నొప్పులు అంట హాస్పిటల్ తీసుకెళ్ళరా? ఏమీ జరగని కక్క, యాపిల్స్ ముక్కలాగా ఏమి అడుగుతున్నావరా? పద తీసుకురా నువ్వు. లేకో లేవలేండి. లేవలేము. దీనికి మాత్రం ఓపిక బాగానే ఉంటుంది. హాస్పిటల్ వరండాలో నేను ఇలా తిరుగుతూ ఉంటే కంగారు లేదురా అబ్బాయి అమ్మాయి పడతాం, ధైర్యం చెప్పాలి. నేను తండ్రికి ధైర్యం చెప్పే దౌర్భాగ్యం వచ్చిందే నాకు. చాలా టెన్షన్ గా ఉందిరా. పెంచర్ తీసుకున్న వయసులో టెన్షన్ కాకపోతే ఇంకేమొస్తుంది రా తండ్రి? అయ్యో కంగ్రాచులేషన్స్ అండి, మీ కొడుకు పుట్టిండు. ఆ కొడుకు తండ్రిని నేను కాదు, నా తండ్రి. ఏంటి మీరు ఈ వయసులో తండ్రా? మీరు ఈ వయసులో తండ్రి అంటే నీకు ఎంత మంది పిల్లలు? నాకు ఇంకా పిల్లలు లేరండి, ప్రయత్నంలోనే ఉన్నాను. ఇదంతా ఒకసారి అయిపోయినాక చెకప్కు రండి, ఒకసారి చెకప్ చేస్తా. ఎంత పెద్దగా ఉన్నాడు వాడు చిన్నోడు. తమ్ముని నిన్ను పక్కన పెడితే కవల పిల్లల్లా ఉన్నారా?
అన్నయ్య తాడుకోగా అన్నయ్య వదిన ఎత్తుకోవే నేను ఎత్తుకోనా పాపం నేను ఎత్తుకుంటానులే పదండి ఇంటికి వెళ్దాం పదండి పిల్లాడి జాగ్రత్త తీసుకెళ్ళు ఇంకా నువ్వు ఆ గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు హాల్లోనే ఉండాలంతే అది కాదురా మోకాలకు ఆయిల్ పూయించు ఆయిల్ పుంచుకోవాలని హాల్లోనే ఏయ్ తాళం పట్టుకుని రా గదికి వేసేస్తా నేను బుద్ధుంది అసలు ఆ గదికి తాళం వేస్తున్నారేంటి అది బంగారు గది అసలు పవర్ ఈ గదిలోనే ఉంది మనం కాపురం ఈ గదికి షిఫ్ట్ చేద్దాం గదిలోనే ఉండు పద లోపలికి ఒరే ఆ గది నువ్వు తీసుకుంటే మేము ఈ గదికి వెళ్తాం ఏమిట్రా ఆ గది లేదు ఈ గది లేదు హాల్లోనే ఉండు హాల్లోనే ఉండు ఏం చేస్తున్నారా సంవత్సరం నుంచి లోపల బయటికి రారా ఏంటి నాన్న ఇది తమ్ముడికి ఫస్ట్ ఇయర్ రా బారసాల నాన్న కేక్ పట్టుకుని నాకు బారసాలు లేదా మా ఆవిడకి సీమంతం లేదా చిన్నప్పుడు చేశాను రా కాకపోతే అప్పుడు నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటే కుక్కల పంది పిల్లని పట్టుకుపోయాయి ఎంత కష్టపడ్డాను తెలుసా నిన్ను కాపాడడానికి చిన్న మాట వినండి ఫోన్ తర్వాత మాట్లాడదాం మావయ్య అలాంటిది ఏమీ లేదు ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాను మా తమ్ముడికి బారసాల నీకు ఒక చెల్లెల్ని పుట్టిస్తున్నారు నా మాట వినండి లక్ష్మి నీ ఆలన పాలన చూసుకోవడానికి ఒక స్త్రీమూర్తి ఉంటే బాగుంటుందని ఆవిడ తీసుకొస్తే స్త్రీమూర్తిని మాతృమూర్తి చేసాడు మీవాడు హాల్లో పడుకోమంటే ఏం చేసావు నాన్న నువ్వు ఉద్దేశం మంచిదవ్వాలి గాని ప్రదేశం ఏమైతే ఏంట్రా పిల్ల నాడిస్తూ ఉండు మీ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి వస్తాం అంతా భ్రాంతి ఏనా జీవితానా వెలుగించేనా బాగుందా భాస్కర్ నీ ప్రయత్నం గుడ్ రోజా గారు భాస్కర్ మీరు చేసే పనులకు మీ అబ్బాయి ఫ్రస్ట్రేషన్ చాలా బాగుంది వెరీ నైస్ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ప్రాంక్ వీడియోస్ మీద ఒక ప్రాంక్ స్కిట్ చేసి మనల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు వెంకీ అండ్ హిస్ మంకీస్ ఎంతమంది దగ్గర పాడతావు ఈ పాట చాలా రోజుల నుంచి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా ఈ రోజైనా ఆవిడకి విషయం చెప్పాలి నన్ను దీవించండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ నాకు చిన్న డౌట్ ఏంటది మీరు చిన్నప్పుడు అయస్కాంత మింగారా లేదే ఎందుకు మరి మీ దగ్గర నన్ను అలా లాక్కుంటున్నారు నేను అయస్కాంత నవనో కాదో తెలియదు కానీ నువ్వు ఇనుపు ముక్కవే నువ్వు మాత్రం రాడ్వే నేను రాడ్లో ఉన్నా పర్లేదు నువ్వు ఎలా ఉంటావు తెలుసా ఎలా ఉంటావు సమంత నీలియాను మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటావు అలా ఉంటావు నేనేమో కానీ నువ్వు ఎలా ఉంటావు తెలుసా మిక్సీలో వేసి తీయకపోతే ఎలా ఉంటావు అలా ఉంటావు సరే ఎనీవే ఇన్ని రోజుల నుంచి ప్రేమిస్తున్నాను కదా ప్లీజ్ ఐ లవ్ యూ చెప్పా ఐ లవ్ యూ ప్లీజ్ పోరా ఐ లవ్ యూ ప్లీజ్ చెప్పా ఈ ఏడలు ఒక మానని ఒప్పుకోరే రోజా గారు వీడంటే నాకు కూడా ఇష్టమే కానీ ఒకసారికి యాక్సెప్ట్ చేస్తే ఎలా అందుకే ఏడిపిస్తున్నా ఆయన ఇష్టమైన ఎనమాల తిప్పుకోవడంలో బలె కిక్కుంటదబ్బా అబ్బో
సాయి మీకు విషయం చెప్పాలి. ఏంటది? చిన్నప్పటి నుంచి పాలపిట్టని దగ్గర నుంచి చూడాలని ఒక ఆశ. మిమ్మల్ని ఇలా చూడగానే నా ఆశ తీరిపోయింది. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక ఆశ కోతిని దగ్గరగా చూడాలని. నాకు కూడా తీరిపోయింది. నేను నీ గురించి ఎంత అబ్జర్వ్ చేశానంటే రెండో మూడో భూతద్దాలు కావాలి. దేనికి? ఉందో లేదో నేను అడుగును చూడడానికి. దీన్ని ఇంకోలా చెప్పొచ్చు. ఎలా? రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు. భూతద్దాలు ఉందో లేదో చూడాలంటే నీ నడుముని. అప్పుడే చెప్పాను లేదు, ఇప్పుడే ట్యూన్ కట్టేస్తారు అన్నమాట. ట్యూన్ కట్టడం కాదా, నేను కట్టేసి కొట్టాలి. నన్ను ప్రేమించుకోని ఇక్కడ చంపేస్తాను. అది నన్ను ప్రేమించలేదు, దాన్ని చంపేస్తాను. ప్రేమించకపోతే చంపేస్తారా? అసలు ఆడదంటే ఏమనుకుంటున్నావు? ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మడి కట్టుకుని ఇంటి ముందు ముగ్గేసి గొబ్బెమ్మ పెట్టి అందులో రేగుపల్లి పెట్టి తులసి కోటకు దండం పెట్టి అందరు బాగుండాలని దేవునికి దండం పెట్టి అలాంటిది కాదురా ఆడది. ఆడదంటే ఒక లేడీ, ఆడదంటే ఒక జోడి, ఆడదంటే ఒక వేడి. ఏం చెప్పారండి, ఏం చెప్పారు? రే, లవ్ చేయాల్సింది నీలాంటోని కాదురా, వీళ్ళంటోని. వీళ్ళంటోన్నా? వీళ్ళంటోన్న కాదు, వీణ్ణే. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పడేసుకుంటావా? నీ అంత చూస్తా, అంటే నీ అంత చూస్తాను రే. జీవన్, నీకు విషయం చెప్పాలి. నువ్వేంటే చెప్పే తొక్కలేదు. ప్రేమించామని ఇన్ని రోజులు ఎంబడి పడుతున్నా, నన్ను కుక్కలాగా చూసావు. నువ్వు అవసరం లేదే, నాకు మంచి అమ్మాయి దొరికింది. జీవన్, జీవన్, పాపం వింటే కదా అంత తొందరే. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? సాయిలేఖ. సాయిలేఖ, జీవనలేఖ, శుభలేఖ. సూపర్ కాంబినేషన్. ఐ లవ్ యు సాయిలేఖ. ఇంకొకసారి చెప్పండి. ఐ లవ్ యు సాయిలేఖ. ఇంకొకసారి చెప్పండి. ఐ లవ్ యు సాయిలేఖ. సూపర్ సార్. ఈవిడ మా ఎంప్లాయీ, మిమ్మల్ని బక్రా చేసింది. అంటే నన్ను ప్రేమించలేదా? నో 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 నో. ఫేకా? కాదు ఫ్రాంక్, కాదు ఫ్రాంక్. మీరు ఎంత బాగా బక్రాయారంటే మీకు మా ఛానల్ తరపున ఒక మంచి గిఫ్ట్ అంటారు. ఏంటది? రోజా గారు స్పాన్సర్ చేశారు అనుకోండి. నాకేమదు, ఏమవుతుంది స్పాన్సర్ చేసిన ఏమవుతుంది? ఇక నేను కాను, లైఫ్ లో కానని పెట్టుకున్నా. ఇది మా ఛానల్ ఐడి సార్, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి మీరు పోకపోతే గంట నర కొడతా, గంట నర కొడతా. ఏంటో నా జీవితం, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఫస్ట్ బక్ర ఓకే, మరి రెండో బక్ర ఏమని చేయాలి? మళ్ళీ రెండో వాడా? అంతేగా, అంతేగా. అంతరిక్ష సినిమా చాలా బాగుంది కదా, నీకు వచ్చే సంవత్సరం కల్లా ఇంతకంటే బంగారం చేస్తా. ఓకే, మర్యాదగా నీ ఒంటి మీద నగలు ఉన్న ట్రై చేయి, లేకుంటే ఫోన్ చేస్తా. రే, నేను ఎవరో తెలుసా? ఈ ఏరియా దాదా, నన్ను పట్టుకోనట్ట. నిజంగా దొంగ కాదు, అక్కడ ఇద్దరు కూర్చున్నారా? ఆ కూర్చున్నారు, వాళ్ళ దగ్గర కెమెరా ఉంటది. ఆ ఉంది, ఊరికే ఫ్రాంక్ వీడియో చేస్తున్నారు. అవునా? నగలని ఇచ్చేసేయడానికి. ఇంకేం కావాలరా సార్? నాకు పెళ్లి కావాలి సార్. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. ఏం కాదు ఫ్రాంక్, ఏం కాదు. ఇగో కెమెరా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఏమా ఇక్కడ పెడతారు? వెళ్ళు. హాయ్ చెప్పు. పిచ్చి జీవన్. అరగంట అయింది, ఇంకా మా ఆవిడ రాలేదు. వస్తా సార్, ఆగండి. గంట అయింది, ఇంకా మా ఆవిడ రాలేదు. సార్, గంట అయింది, మీ వాళ్ళు ఇంకా రాలేదు. మా వాళ్ళు ఎవరు? ఆ పిల్ల నగలు తీసుకెళ్లారుగా. ఏం మాట్లాడుతున్నా? రేపు ఎవరిని ప్రాంక్ చేయాలని మేము ఇంకా ఆలోచించుకుంటూ కూర్చుంటుంటే. మరి వాడు పిల్లం, మరి వాడు పిల్లం. సార్, రెండు గంటలు అయింది, మా ఆవిడ ఎక్కడ? అంటే సార్, మీరు పెద్ద దాదా కదా, మీరే లెత్తుకోవచ్చు కదా. ఇది ఫ్రాంక్ అన్నా? అంటే వాళ్ళు ఫేక్ అన్నారు సార్. అంటే మరి మా ఆవిడ? అంతేగా, అంతేగా. మా ఆవిడని ఆడితో పంపించి. ఇది ప్రాంక్ అన్నారా? యాక్చువల్లీ మా ఒక ఛానల్లో ఒకేసారి రెండు బక్రాలైంది మీరే సార్. మీకు మంచి గిఫ్ట్ హ్యాంపర్. ముందు కూడా బక్రా అయిందా? అంతేగా, అంతేగా. ఎప్పుడు అవుతూనే ఉంటాడు. గిఫ్ట్ హ్యాంపర్ ఇప్పుడు. మళ్ళీ సేమ్ కలరా? రోజా గారు స్పాన్సర్ అండి. నేను కాదు, నేను కాదు బాబు గారు. ఏమో తీసుకెళ్ళండి, వెళ్ళండి రా. సార్, ఇదంతా టీవీలో ఎప్పుడు వస్తుంది? నువ్వు చచ్చి నాకు వెళ్తాది ఎలా? దరిద్రం నా వెంటనే పాటు నా జీవితంతో ఆడుకుంటున్నా. నేను ఉండని అమ్మ. నానా జీవన్, నానా నీకు మంచి పెళ్లి సంబంధం చూశాను. నో,
వద్దు నాన్న, నేను హరితను ప్రేమించాను నాన్న, హరిత నుంచి పెళ్లి చేసుకుంటా. నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఎవరమ్మా ఇంట్లో? అతి లోక సుందరి, అతి లోక సుందరి, తోలి చూపుకే ఇలా మత్తిపోయానే మరి. ఈ అమ్మాయి నాన్న? నాన్న వద్దు, నేను హరితనే చేసుకుంటా. అమ్మ నాన్న లేకపోయినా గానీ అన్న తమ్ముళ్ళు ఇద్దరు అల్లారు ముద్దగా పెంచారా? అవునా, మీ అన్నలేరి? అన్నయ్యా, మమ్మీ చెల్లమ్మా. ఏంటి అలా అడిగి తిరిగారు? హలో, తిరిగొచ్చు కదా బాబు. హాయ్. హలో, హాయ్ బాబు గారు. ప్లేట్ పక్కన పెట్టండి. బాబు గారు హాయ్. ఇటు తిప్పండి నాన్న. బాబు గారు ఈ అబ్బాయి నాకు నచ్చాడు, నేను పెళ్లి చేసుకుంటాను. ఎలాగైనా ఈ అబ్బాయితో నాకు పెళ్లి జరిపించండి. చేసిన మనసులో పెట్టుకుని మా చెల్లికి అన్యాయం చేయకు బావా, ప్లీజ్ బావా. జీవన్, నేను ఏదో ఒక మాట అన్నానని నన్ను కాదు దాన్ని చేసుకున్నావా? నా మీద ప్రేమ చచ్చిపోయింది జీవన్. ప్రేమ లేదు, తొక్క లేదు. ప్రేమ కంటే నాకు వాళ్ళిద్దరి మీద పగే ముఖ్యం. జీవన్, ఒక కండిషన్. ఏంటి బావా? ఇప్పుడే పెళ్లి. అంతేగా? అంతేగా? పిల్ల పాపలతో చల్లగా ఉండి తల్లి. ఇప్పుడు చూడు, నా జీవితంతో ఆడుకుంటారు కదా దరిద్రులు. ఇప్పుడు చూడు, చెప్తా చూడండి మేడం. ఇప్పుడు ఒరే, నువ్వు చూడు ఇప్పుడు. మీ ఏడుపులు ఇటు వస్తున్నాయి మేడం. మీ ఏడుపులే నా నవ్వులు రావు. ఇప్పుడు చూడు, ఇది కూడా ప్రాంకేనా? మీరు ఇంతకు ముందు జరిగిన రెండు ప్రాంక్స్ లో బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తే వ్యూస్ పెరిగిపోయాయి. అందుకే మూడోసారి మేము పెళ్లి చూపులు ప్రాంక్ చేసాము, మీరేమో డైరెక్ట్ పెళ్లి ప్రాంకే చేశారు. అయినా నేనేడవడం ఎందుకు? ఎలాగో తాళి కట్టేసా కదా జాబే. లేదు సార్, మా ఎంప్లాయ్ తో మిస్బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ తాళి కట్ట, అక్కడ కెమెరాలో ఎవిడెన్స్ ఉంది, అంతే. రాను మేడం, నేను చాలా అదృష్టవంతుని మేడం. ఒకే రోజు పెళ్లి చూపులు, పెళ్లి చూపులు కూడా సార్. మీకు రెండు స్పాన్సర్స్ వచ్చాయి సార్. రెండు స్పాన్సర్స్? సార్ రెడ్ రోజా గారే పంపించారు కదా? కాదు సార్, నాగబాబు గారు పంపించారు. మీరు కూడా స్టార్ట్ చేశారా సార్? బతుకు నేను ఉండను సార్. నేను వెళ్ళిపోతా. లారీ ఫ్రాంక్ అని తెలుసా? మన మీదకి వస్తుంది పారా. నాకు తెలుసు, రెడ్ లారీ ఇది రోజా మేడం పంపించుంటదా? అమ్మో, నాకేం సంబంధం లేదు. రోజా గారు రెడీగా ఉంటాడు బక్రా అవ్వటానికి. ఫస్ట్ టైం ప్రాంక్ అయింది, సెకండ్ టైం కాదేమో అనుకునే లోపల ఫినిషింగ్ మళ్ళీ ప్రాంక్. థర్డ్ టైం మీ డాడీ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, అదే పెద్ద విషయం. ఆయన ఎలా ఒప్పించారో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది. బాబు గారు మీ కామెంట్స్. ఫస్ట్ టైం ప్రాంక్ అని తెలిసింది, చెప్పిన తర్వాత సెకండ్ టైం థర్డ్ టైం నేను ఎక్స్పెక్ట్ చేయాలి ప్రాంక్ అని. మూడోసారి నిజంగా అనుకున్నా, అది కూడా ప్రాంక్ అనేటోడికి. బాబా నిజంగా లారీ కుదిన తర్వాత ప్రాంక్ అని చచ్చిపోయాడు. బాగుంది, బాగా చేస్తారు. థ్యాంక్ యూ సార్. యుద్ధం చేయాలంటే సైనికులకి ఎంతో శిక్షణ కావాలి, అలాగే మన రాఘవ గారి హాస్టల్లో ఉండాలంటే స్టూడెంట్స్ కి ఎంతో క్రమశిక్షణ ఉండాలి. నా క్రమశిక్షణ తప్పిన వాళ్ళకి కఠిన శిక్ష అంటూ మన ముందుకి ఇప్పుడు వచ్చేస్తున్నారు రైజింగ్ రాజు అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. బాబు గారు నమస్కారం అండి. మేడం గారు నమస్కారం అండి. పైకి వెళ్ళడానికి ఏరోప్లేన్ అవసరం లేదండి, కానీ ఒక మనిషి పైకి ఎదగాలంటే డిసిప్లిన్ చాలా అవసరం. అదే నాకు ఆరో ప్రాణం అండి. ఇది ఇల్లు, ఇదంతా నా కుటుంబం అనుకుంటున్నారా? అదేం లేదండి, ఇది ఒక పేయింగ్ గెస్ట్ అకామిడేషన్. వీళ్ళందరినీ ఇక్కడ పెట్టుకుని నేను క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటాను అన్నమాట. వాళ్ళు క్రమశిక్షణ తప్పితే నేను అదుపు తప్పుతూ ఉంటాను.
ఎవరది? నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. ఈ రోజు పండగ రోజు, చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. పొద్దున్నే లేచానండి. వెరీ గుడ్. చదువుకున్నానండి. ఇంకా గుడ్. వ్యాయామం చేశానండి. ఇంకా ఇంకా గుడ్. అన్ని మీరు చెప్పినట్టే చేశానండి. నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, వాడు మాట్లాడే అడి మైక్ లేదండి. అయితే వీడు డైరెక్టర్ క్రమశిక్షణ లో ఉన్నట్టున్నాడు. కొత్త కుర్రాడు ఒకటి తాటి చెట్లో ఉంటాడు, జాయిన్ అయ్యాడు. వాడేడి వాడు ఎంత లేపినా లెగుతలేదండి. ఏ రోజు కూడా 6 గంటలకు లేచాను, పాపాన్ని పోలేదండి. నేను లేపుతాను కదా, మీరు వెళ్ళండి. త్రీడీ బొమ్మ అనుకుంటాను మీదకి వచ్చేయండి. ఏదే త్రీడీ బొమ్మ కాదు, 4D బొమ్మే. పొద్దునే రావాలని తెలీదా పండగ పోటీ నీకు? ఏం చేస్తున్నావు అడుగు కూర్చుని? ఇన్స్పిరేషనల్ వీడియోస్. ఇన్స్పిరేషన్ వీడియోవా? ఏదో ఒకసారి చూడండి. పర్లేదు సార్, చూడని. బాబు గారు క్రమశిక్షణ లో పెట్టమంటారా? పెట్టండి, వదిలొద్దండి. చేస్తావా నువ్వు ఇన్స్పిరేషన్ వీడియో? ఇరిటేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు చూస్తున్నామంటే మన ఆన్ కూడా ఎలా కొట్టలేదు తెలుసా? అందుకే నేను కొడుతున్నాను, అందుకే నేను కొడుతున్నా. ఇలా తయారయ్యావు కాబట్టి తయారండి. అసలే పండగ పూట నువ్వు ఎంత నడిచినా ముందుకు వెళ్ళట్లేదేంటి? నేను ముందుకెళ్లే విధానం ఉంటే ప్రతి టీం లీడర్ని ఒకరిని ఎందుకు పిలుస్తాను? ఇదిగోనండి, నాకు అసలు కోపం రాదు గురువు గారు. వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టాలని తప్పగాని. ఏం చేస్తున్నావు సార్? టవల్ ఆరబెట్టానండి. ఇక్కడ ఆరేస్తావా? ఇలాగ ఆరేసేది, ఇలాగ ఆరేసేది. ఎక్కడ ఆరేయాలి? ఎక్కడ ఆరేయాలి? ఎక్కడ ఆరేయాలి మాకేం తెలుసు సార్, నేను నేర్పించారనే కదా వస్తా. కొడితే కొట్టారు కానండి, కొద్దిగా టవల్ ఆరబెట్టండి సార్. కొడితే కొట్టారు కానీ క్రమశిక్షణ తప్పినారు. అంతసేపు చూసుకోకండి, మిగతా వాళ్ళు స్కిట్లు వేయాలి, మిగతా వాళ్ళు స్కిట్లు వేయాలి. నాకు అసలు కోపం రాదు సార్ క్రమశిక్షణలో పెట్టాలంత. రేయ్ ఎవడరా ఇక్కడ టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. నేనేనండి, న్యూస్ చూసి ఆఫ్ చేయలేదు. న్యూస్ చూసి ఆఫ్ చేయలేదు? చూసాక ఆఫ్ చేయాలిగా. అవునండి, అందుకే నేను టీవీ న్యూస్ అది చూడను. అంటే ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది, దానికి మన చుట్టూరా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి కదరా. వరదలు వచ్చేస్తున్నాయి, వానలు వస్తున్నాయి, రాష్ట్రాలు అంతా చలేసేస్తుంది. చలేసినప్పుడు టీవీ ఏం చూస్తామండి? కాసేపు అలా బయటికి వెళ్ళి పనులు చూసుకుని వస్తాను, క్రమశిక్షణ గా ఉండండి. అలాగే ఆయన రావడానికి టైం పడుతుంది, లోపల మంది చేద్దామా? కొని తెచ్చిరా, ఒళ్ళంతా పుంజిపోయింది. ఆమ్లెట్ అట్ర ఉప్పు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువేసినట్రా? ఎత్తనంట్రా, ఎంజాయ్ చేసుకోండి. మనిషి 3 జనాలు ఉన్న అలా కొట్టేస్తున్నాడు. ఇప్పుడు ఆ రాఘవగడు మధ్యలో వచ్చే థియేటర్ పరిస్థితి రాని రాడు వచ్చాడు అంటే వాడిని తీర్చేసి అలా పగల కొట్టి ఆ పెంకుల మీద చపాతి నలుస్తున్నట్టు నడిపిస్తున్నాడు. అయ్యి బాబు, చాలా మంచి ప్లాన్ వేసారు నువ్వు. పెంకుల మీద దొల్లించేస్తావా? మరి ఇంకెందుకు రాలేదు, దొల్లించేసుకుందాం రా బాబు, లేకపోతే అందరూ అట్టవుతారు. ఇప్పుడు పెంకుల మీద అందరినీ క్రమశిక్షణలో ఉండమంటే పిచ్చి. ఎలాంటి పార్టీలా పెట్టుకుంటారు మీరు? ఎలాంటి పార్టీలా? మళ్ళీ చెప్తున్నా, బయటికి వెళ్ళి వస్తా, పిచ్చి పిచ్చి వేషాలు అయ్యండి తెలిసిందా? రే ఆడు మంచోడు మంచోడు అంటున్నారు కానీ ఆడు ఎక్కడ ఉన్నాడో చెప్పనా? రండి నేను చూపిస్తాను. పండక్కి రవ్వలు నెక్లెస్ అన్నావు కదా, అందుకే కదా వాళ్ళందరినీ ఎక్కడి నుంచి ఈసారి 2 కిలోల నెక్లెస్ నీకు ఇప్పిస్తారు. ఆగవా, ఉండి మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నావు రా లోపల? అది క్రమశిక్షణలో పెడతాను. అండి క్రమశిక్షణలో పెడతాను. క్రమశిక్ష
నువ్వు క్రమశిక్షణలో పడుతున్నావేంట్రా? క్రమశిక్షణలో పెడుతున్నాను బాబు గారు. మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టి పెట్టి ఈయన క్రమశిక్షణ తప్పాడు. మీరందరూ కలిసి క్రమశిక్షణలో పెట్టండి. రాజుగారు ఏమన్నారు మీరు? ముందుకెళ్లే ఏంటంటే, ముందుకెళ్లే సాహసం ఉంటే ప్రతి టీమ్ లో నుంచి ఒక థియేటర్ ఎందుకు తెచ్చుకుంటానమ్మా? ఐ లవ్ రాజుగారి బాడీ లాంగ్వేజ్. రోజా గారు, సో 16 అన్నాళ్ళ అమ్మాయి లాగా ఎప్పుడు సిగ్గుపడుతూ వంకర్లు తిరిగిపోతూ ఉంటుంటాడు. ధరబాబు కూడా సుధీర్ లాగా గ్యాప్ దొరికితే ఎక్కడో ఒకటి. కానీ రాఘవ కొడుతుంటే మీ ఫేస్ మీకు ప్లస్ పాయింట్ తెలుసా? ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని క్రమశిక్షణలో పెట్టాలని వాళ్ళు కొడుతుంటే చాలా ఫన్నీగా అనిపించింది. బాగుంది, సరదాగా ఉంది. బాబు గారు బాగుంది రాజు, బాగా ఎంటర్ చేశారు. రాఘవ గుడ్. మనిషి అన్నాక ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. అలాంటి వీక్నెస్ ని మన నవీన్ అభికి లీక్ చేశాడు, లైఫ్ లాంగ్ వీక్ అయ్యాడు. అలా లీక్ చేసిన వీక్నెస్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అది అభి ఆంటీ. చావినికి వెన్నెలకి పుట్టిన పున్నమిలి, గంగలలో తేనెలలో కడిగిన రాజు, నా బిగి కౌగిలి నీకు ఎలా ఉంది? బాగా తిన్న కొండ చిలువ అరక్క చెట్టు చుట్టూరు కట్టిన చెట్టు. ఎప్పుడు అలానే అంటావు, ఇంతకీ మన పెళ్ళి ఎప్పుడు? పెళ్ళా? అదే మన సినిమా రిలీజ్ డేట్ అనుకున్నావా? చెప్పగానే అయినా మీ అన్న సంగతి తెలుసు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిస్తే నన్ను చంపి పారేస్తాడు అక్కడ. వాడు వచ్చే కంటే ముందు వెళ్ళి నా పనులు చేసుకోవాలి. వెళ్ళు. అవును అన్నయ్య వచ్చే పని చెప్పాడు నాకు. నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, వేస్ట్ గాడు. వాడు ఏం చెప్పినా వాడు ఏం చేస్తున్నాడు? ఎవరిని తిడుతున్నావు? అరే బొమ్మతో మాట్లాడిస్తాడు. వాడు మాట్లాడుతుండో బొమ్మ మాట్లాడుతుండో అసలు ఏది అర్థమైతలే. తెలుసా ఎవరు? నవీన్ వెంటర్ కాలేజ్ అని ఏదో చేశాడు. మేడం గారికి నమస్కారం చెప్పు. మేడం ఐ లవ్ యూ. అరే నవీన్ మూతి గుడ్డ కట్టుకుంటా తెలియదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సారీ నాది ఒకటి క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు సుధీర్ రష్మికిలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? నా బంద వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ రోజు కొట్టుకుంటారు తిట్టుకుంటారు. అరే అలా అనకూడదురా, మనము కరెక్ట్ చెప్పాలి. ఈ టాలెంట్ లేని వాళ్ళని స్టేజ్ మీదకి రాని, నాకు ప్రాక్టీస్ లేకుండా అసలు స్టేజ్ మీద రాబోదు కాదు తెలుసా? అయితే ఫస్ట్ నువ్వే దిగాలి. ఇంతకు వీడు రాజుగాడు ఎక్కడ పోయాడో ఏంటో, నా పనివాడు ఇప్పటిదాకా రాలేడు చూడు. అయ్య గారు ఏంట్రా పొద్దునగా ఇప్పుడా రావడం? అంటే నేను వస్తుంటే దారులు అందరు కర్రలతో కొట్టుకుంటున్నారు అయ్య గారు, ఆపాను. ఆపినందుకు నన్ను కొట్టారు అయ్య గారు. ఏంట్రా ఆపితే నిన్ను కొట్టారా? అవును. ఎందుకు? అలా ఆడుతుంది కోలాటం అంట. సరే గానీ ఉదయాన్నే డబ్బు తీసుకురమ్మన్నా. ఏమన్నాడు? గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు. అయినా మీరేంట అయ్య గారు, ఆయన ఫోన్ చేసి డబ్బుల గురించి మాట్లాడదామంటే అసలు ఫోన్ ఎత్తట్లేదంట. వాడు ఫోన్ చేసిన ప్రతిసారి ఎత్తే ఉంటున్నా, వాడే మాట్లాడట్లేడు. అయ్య గారు ఓ పని చేస్తా, బండి మీద వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చేస్తా. తొందరగా వెళ్ళి, పెట్రోల్ డబ్బులు కావాలండి. నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి 100 రూపాయలు ఇస్తావు, తొందరగా అప్పు తీసుకుంటా. ఇంతకు వాడు ఎంత ఇవ్వాలి మనకు? 50 రూపాయలు ఇవ్వాలి. 50 రూపాయలు ఇవ్వాలి. 100 రూపాయలు పెట్రోల్ పోయించుకుని వెళ్ళి 50 రూపాయలు తీసుకురావన్నా, మడిచి జేబులో పెట్టుకోండి అయ్య గారు. సంక్రాంతి పండుగ వస్తుంది, నెల జీతం ఇస్తే ఒక్కసారి పెళ్ళైపోండ్రా. సంక్రాంతి శివరాత్రి 2 నెలలుగా ఒకసారి ఇచ్చేస్తాను. ఇప్పుడు అప్పుడే నాకు పెళ్లి ఏంటయ్య గారు. నీకేం పెళ్లిరా? నేను అంటుంది నా పెళ్లి. అయినా ఇంట్లో పెళ్లికి ఎదిగిన చెల్లిని పెట్టుకుని మీరు పెళ్లి చేసుకుంటా అంటారా ఏంటయ్య గారు? ఒరే రాజు, నేను పెళ్లి చేసుకుని నా చెల్లికి పెళ్లి చేయనని మాటిచ్చాను. ఎవరికి అయ్య గారు? నా మొదటి భార్య. ఇంతకీ మీ మొదటి భార్య ఎలా చనిపోయింది అయ్య గారు? అయ్య గారు ఇలా చనిపోయిందిరా? చచ్చిపోయింది గారు. చావు చచ్చిపోయింది గారు. ఎవరు? పంచు. అయినా మీకు పిల్లని ఎవరు ఇస్తారా గారు? నాకు 25 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారనుకో, 100 రూపాయలు ఇస్తా. 25 ఏళ్ళ అమ్మాయిని చూపిస్తే 100 రూపాయలు? అయితే 2 లక్షలు రెడీ చేసుకోండి, 50 ఏళ్ళ అమ్మాయిని చూపిస్తా. ఒరే నేను అంటుంది పడుచు అమ్మాయిని, ముసలోళ్ళని కాదు. అయ్యగారు నాకు తెలిసిన అమ్మాయి మా మరదలే, చాలా బాగుంటది, మీకు సెట్ అవుతుంది. మరదలు అంటున్నావు, మరి నువ్వు చేసుకోవచ్చు కదా. అంటే మాకు మెయిన్ రికాల్ పడవండి. ఎందుకు? మెయిన్ రికాల్ చేసుకుంటే పిల్లలు మీలా కుడతారంటగా. అమ్మో కరెక్టే, వెంటనే వెళ్దాం.
ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు అంత హెయిర్ పెరిగింది మంచి నీట్ గా కటింగ్ చేయించుకొని అప్పుడు వెళ్దాం. నేను కటింగ్ చేసుకుందామని నిన్న షాప్ కి వెళ్ళాను. ఆ షాప్ లో ఈగలు గుయ్యమని సపోర్ట్ చేస్తున్నాయిరా. ఒరే కటింగ్ షాప్ లో సపోర్ట్ చేసింది ఈగలు కాదు ట్రిమ్మరు. ట్రిమ్మరా? ట్రిమ్మర్ అంటే ఏంది? మీరు గడ్డం చేసుకుంటే కదా తెలిసేది, గడ్డం చేసుకుంటే కదా తెలిసేది. మా అరేంజ్మెంట్స్ మాకు ఉంటాయి. అవసరం లేని చోటనేమో ఒత్తుగా పెంచుతారు, అవసరం ఉన్న చోట బొత్తిగా పెంచరు. యా వెళ్దామా? ఇదే పెళ్లి కూతురు ఇల్లు. బాగుంది. ఈవిడెవరు? పెళ్లి కూతురు తల్లే? పని మనిషి. సాయంత్రం రోడ్డు మీద వెళ్లాల్సిన ఆడి కార్ని ఒంటిపై నుంచి వెళ్తే ఎలా ఉంటది తెలుసా? ఎందుకు వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది అంట? ఈవిడెవరు? పెళ్లి కూతురు చెల్లె అన్నంత మాత్రాన ఆడి కార్ పైన చెల్లిపోతాయా? ఒక్క నిమిషం, పెళ్లి కూతురు పిలుస్తాను. అమ్మాయి అమ్మాయి, ఈయన పెళ్లి కొడుకు. అమ్మాయికి నేను నచ్చాను లేదు కనుకో? పిచ్చి పిచ్చిగా నచ్చారు. ఏం నచ్చింది అండ? హెయిర్ స్టైల్. వాట్ హెయిర్ స్టైల్! మీరేం చేస్తున్నారు అయ్య గారు? సిగ్గుపడుతున్నా. ఊడిపోయిన పళ్ళ సెట్ చేసుకుంటున్నారు అనుకున్నా. అయ్య గారు, మీకు అమ్మాయిని చూపెట్టమన్నారు, చూపించాను. 400,000 రూపాయలు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇవన్నీ కాదు, అమృతం ఆలస్యం విషం అన్నారు, మనం ఆగలేము. టైం వచ్చేసింది. అయిపోయింది పెళ్లి. అదిగో అరుంధతి నక్షత్రం, ఇది మల్లెమాల సెట్టు, మీ గోతర్ సెట్టు. నవీన్ ఎక్కడికో వెళ్ళిపోయావు. నేను రెడీ అయ్యి వస్తాను, అమ్మాయిని రెడీ చేసేయండి. ఏంట్రా పెళ్లి చూపులు అన్నావు? ఇక్కడ ఏకంగా వీడు పెళ్లి చేసేసుకున్నాడు కదరా. విగ్గు పెట్టుకోరా బాబు, నువ్వు లేడీ కాదు, జెంట్ అని తెలిసేవాడు నన్ను చంపేస్తాడు. నా వల్ల కాదురా. నేను ఒక్క ఇదిగో నువ్వు ఫ్రెండ్, నువ్వు గమ్ము నుండు. నీదేం పోతుంది రా, నాది పోతుంది అక్కడికి వెళ్తే. ఆకలి మీద ఉన్న సింహం లేడి మీద పడ్డాట అలా పడతాడేంట్రా నా మీద? ఆడేం చేస్తాడు రా, ఏం కాదు నా మాట. ఆడు ఏదో ఒకటి చేసేదాకా వదిలేలా లేడ్రా బాబోయ్. ఈ పాలల్లో మత్తుమంది కలిపా, ఇది వాడికి దాయిచ్చావనుకో పడుకుంటాడు. మ్యాటర్ క్లోజ్. నువ్వు జరిగేదంతా ఒకసారి చూస్తా ఉంటా, ఎందుకైనా మంచిగా డోర్ తీసి. ఏం చేస్తున్నారు అంటే ఐబ్రో ఎగిరేస్తున్నాను. ఇదిగో ఇదిగోండి పాలు తాగండి. పులి పాలు తాగదు, గేదె తాగుతుంది కదా. కరెక్ట్ కదా. ఈ రోజు నేను నువ్వు అమ్మయ్యా పడుకున్నాడు. ఒరే మామా, ఒరే మామా. అయ్యగారు, అయ్యగారు ఏం చేశారండి? బాగున్నా. లేవు లేవు లేదు రా ఊరికే. అలా అయ్యగారు ఏంటండి విశ్రాంతి శుభ మెరగని మా అక్క మరదల్ని చంపేశారు. అయ్య గారు చంపడమా? నేనా? లేదురా, మీరే చంపేశారు. చూడండి అదిగో రక్తం. అంటే ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏంటి, పోలీసులు వస్తారు, మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు, మీకు శిక్ష. అయ్యి బాబోయ్, ఎలాగైనా రక్షించరా నువ్వే. మీరు ఆస్తి రాసి ఇచ్చినా నేను మిమ్మల్ని రక్షించలేను, మీ చెల్లెల్ని ఇచ్చినా నేను రక్షించలేను. అయ్యగారు మాట్లాడు, నా చెల్లెలు ఇస్తా, నా ఆస్తి ఇస్తా. చెల్లమ్మా ఇగో ఈ రోజు నుంచి మీ హస్బెండ్. మీ ఇష్టం, నా ఆస్తి అంతా నీకే. అయ్య గారు ఈ నేరాన్ని నా మీద వేసుకుంటాను, మీరు హిమాలయాలకు వెళ్ళిపోండి. వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నువ్వు నాకు, ఆస్తి మన ఇద్దరికి. రోజా గారు, బాబు గారు, గులాబీ ఇస్ ద న్యూ ఎరుపు. రోజా గారు బాగుంది, సరదాగా ఉంది. బాబు గారు గుడ్ అవే. థ్యాంక్ యూ సార్. చమక్ చంద్ర.
invite one of the performers of the day, who are Chamak Chandra and team and Kirak RP and team. The big 25,000 is ready. 10,000 from Jabardast and 50,000 from XXX detergent soap and powder. Congratulations.